తెలంగాణలో BRS పార్టీ పని అయిపోయిందని ఎద్దేవా చేశారు మంత్రి కోమటిరెడ్డి. ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్య ఆహ్వానం మేరకు నల్గొండ జిల్లా ఆలేరు మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. KCR కుటుంబం 7 లక్షల కోట్లు అప్పు చేసి 2 లక్షల కోట్లు దోచుకుందని కోమటిరెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో హైడ్రా అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని ఉప్పరిగూడ, పోచారం, చర్లపెట్టెలగూడ గ్రామాల్లో STL బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అక్రమ నిర్మాణాలను తాము కూల్చేయకముందే యజమానులే సరైన నిర్ణయం తీసుకోవాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. తనిఖీల్లో హైడ్రా బృందంతో పాటు ఇబ్రహీంపట్నం ACP రాజు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. హెచ్సీఆర్ అండర్ 19లో అవకతవకలు జరిగాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రీడాకారుల ఎంపిక పారదర్శకంగా జరగట్లేదన్నారు. హెచ్సీలో ఉన్న సమస్యలు, జరుగుతున్న అవినీతిపై విజిలెన్స్ డైరెక్టర్ జనరల్కు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే BC రిజర్వేషన్లు 42% పెంచడం సాధ్యమేనని జాతీయ BC కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. కామారెడ్డి BC డిక్లరేషన్ అమలు సహా BCలకు సంబంధించిన సమస్యలపై BRS నాయకులు జస్టిస్ ఈశ్వరయ్యతో భేటీ అయ్యారు. సమగ్ర కులగణన, BCలకు స్థానిక సంస్థల్లో 42 రిజర్వేషన్లపై BRS పోరాటం అభినందనీయమన్నారు. ప్రజలను చైతన్యవంతులు చేయాలని నేతలకు సూచించారు. కరీంనగర్ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ఆలస్యం చేయకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఆమె ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. కొన్ని దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రజావాణిలో మొత్తం 267 వినతులు వచ్చాయని, ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. తిరుమల శ్రీవారి లడ్డూను అపవిత్రం చేసి గత వైసీపీ ప్రభుత్వం క్షమించడాన్ని తప్పు చేసిందని మండిపడ్డారు. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే SCV నాయుడు హిందువులు ఎంతో పవిత్రంగా భావించే స్వామివారి లడ్డూను కల్తీ చేసి మాజీ CM జగన్ ఘోర పాపాన్ని మూటకట్టుకున్నారని చెప్పారు. అలాగే శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తులకు ఇచ్చే ప్రసాదాల నాణ్యతను కూడా పరీక్షించాలని SCV నాయుడు ప్రభుత్వాన్ని కోరారు. తిరుమల శ్రీవారి ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. స్వామివారి ప్రసాదాన్ని కల్తీ చేస్తున్న వారిని ఉరితీయాలని డిమాండ్ చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తిరుమల పవిత్రతను కాపాడాలని, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం నేషనల్ హైవే 216 పై భారీ ర్యాలీగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని సబ్ కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. గుంటూరు జిల్లాలో ఉద్యోగాల పేరుతో శ్రీనివాసరావు అనే వ్యక్తి భారీ మోసానికి పాల్పడ్డాడు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటకు చెందిన శ్రీనివాసరావు రైల్వే శాఖ కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ భారీగా డబ్బులు వసూలు చేశాడు. సుమారు 10 కోట్లు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపించారు. మోసపోయినట్లు గ్రహించి గుంటూరు జిల్లా SP కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం తమకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ బోయగూడ పరిధిలోని 36 దళిత కుటుంబాలు గత కాంగ్రెస్ హయాంలో కట్టించిన ఇళ్లు శిథిలావస్థకు చేరాయని, ఎప్పుడు కూలి ఎవరి ప్రాణాలు పోతాయోనని భయాందోళనలో ఉన్నామని వాపోయారు. ప్రభుత్వం తమ గోడును పట్టించుకుని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని కోరారు. వనపర్తి జిల్లా శ్రీరంగపురం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను DCM ఢీకొట్టింది. ప్రమాదంలో 2 మృతి చెందగా మరో 2రికి తీవ్ర గాయాలయ్యాయి. కాంక్రీట్ మిల్లర్తో వెళుతున్న మినీ DCMను ఓవర్టేక్ చేసే క్రమంలో ప్రమాదం జరిగింది. భార్య స్వాతి, కూతురు అశ్విత అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి బొక్కలయ్య, కూతురు బన్నీకి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గాయపడిన వారిని వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులకు న్యాయం చేయాలంటూ బంధువులు మృతదేహాలతో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో కొత్తకోట CI రాంబాబు బాధితులకు న్యాయం జరిగే విధంగా చూస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని 9వ వార్డు మైత్రివనంలో మద్యం మత్తులో పాతబస్తీకి చెందిన యువకులు హల్చల్ చేశారు. ఢిల్లీకి చెందిన నెంబర్ ప్లేట్ కారులో తిరుగుతూ ర్యాష్ డ్రైవింగ్ చేశారు. దీంతో వారిని స్థానిక కౌన్సిలర్ భర్త అరుణ్ కుమార్ ప్రశ్నించారు. అయితే మద్యం మత్తులో ఉన్న దుండగులు కారులో నుండి కత్తులు తీసి దాడి చేశారు. 3 దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 1 పరారీలో ఉన్నారు. గాయపడిన కౌన్సిలర్ భర్తను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన గణేష్ నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. వినాయకుని విగ్రహ నిమజ్జనం సమయంలో కాలువలో 2 యువకులు గల్లంతయ్యారు. అయితే వారిలో 1రిని కాపాడారు. రఫీ అనే మరో యువకుడు గల్లంతయ్యాడు. దీంతో రఫీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.